ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది అమెరికన్ ఫ్లాగ్ ఎలా ఉంటుందని కానీ ఇది మీకు తెలుసా దాని డిజైన్ ఒక 17 ఏళ్ల పిల్లవాడు చేశాడని అసలు ఎలా అమెరికన్ గవర్నమెంట్ ఆ పిల్లవాడు వేసిన ఫ్లాగ్ ని యాక్సెప్ట్ చేసింది అండ్ ఇది మీకు తెలుసా ఎందుకు స్పేస్ లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ ఎప్పుడు వైట్ కలర్ సూట్ నే ఎందుకు ధరిస్తారని ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అందుకోసం వీడియోని ఎండ్ దాకా చూడండి సో వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 15 ఈ ఫోటోలో ఉన్న మనిషి చేతిలో ఉన్నది మామూలు వస్తువు కాదు అదేమిటంటే అది తన గుండె ఎస్ మీరు విన్నది కరెక్టే అది తన సొంత గుండె ఇతని హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉండడంతో డాక్టర్స్ ఇతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు ఆపరేషన్ అయిన తర్వాత ఆ మనిషి తన హార్ట్ ని చేతిలో పట్టుకొని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అండ్ ఈ ఫోటో చాలా వైరల్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ 14 మనం మన ట్యాప్ ని ఓపెన్ చేసినప్పుడు అందులో నుంచి నీళ్ళకు బదులుగా మందు వస్తుందా లేదు కదా కానీ ఫ్రెండ్స్ కేరళ స్టేట్ లో ఇలాంటి ఎగ్జాక్ట్ సిచ్యుయేషనే జరిగింది కేరళ స్టేట్ లో ఉన్న త్రిశూర్ ఊరిలో అందరి ఇళ్లలో ట్యాప్స్ నుండి నీళ్ళకు బదులుగా ఆల్కహాల్ రావడం మొదలైంది సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మున్సిపాలిటీకి వెళ్లి కంప్లైంట్ చేయగా తెలిసింది ఏమిటంటే ఇదంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పు కారణంగా జరిగిందని తెలిసింది అది ఎలా అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర 6 ఏళ్లగా ఇల్లీగల్ బార్ షాప్స్ రన్ చేస్తున్న వాళ్ళ మందు ఉంది అది మొత్తం 6,000 లీటర్లు వీటన్నిటినీ స్టోర్ చేయడానికి వాళ్ళ దగ్గర ప్లేస్ లేనందున వాళ్ళు దగ్గరలో ఉన్న ఖాళీ ప్రదేశంలో పెద్ద గుంట తవ్వి మందు మొత్తం అందులో వేసేశారు కానీ గుంట దగ్గరే నీళ్ల బావి ఉంది సో రాత్రికి రాత్రి ఆ మందు ఈ బావిలో ఉన్న నీళ్లతో కలిసింది అండ్ ఆ బావి నీళ్లే ఊరిలో ఉన్న వారి అందరి ఇళ్లకి వెళ్లిపోయింది సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ తప్పుని తెలుసుకుని తొందరగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ 13 మనం ఎప్పుడైతే పైనాపిల్ ని తింటామో మన నాలుక మీద ఇలాంటి పోర్స్ వస్తాయి అండ్ కొన్నిసార్లు అయితే రక్తం కూడా వస్తుంది ఇలా పైనాపిల్ తిన్నప్పుడే ఎందుకు ఇలా అవుతుందని సైంటిస్టులు రీసెర్చ్ చేసి కనుక్కుంది ఏమిటంటే పైనాపిల్ లో బ్రోమెలిన్ అనే కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ ప్రోటీన్ ని డైజెస్ట్ చేస్తుంది ఎప్పుడైతే మనం పైనాపిల్ ని నోట్లో పెడతామో అందులో ఉన్న బ్రోమెలిన్ కెమికల్ మీ నాలుక పైన ఉన్న ప్రోటీన్ ని లైట్ గా డైజెస్ట్ చేస్తుంది అండ్ ఈ కెమికల్ మన కడుపులోకి వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న యాసిడ్ వల్ల డైజెస్ట్ అయిపోతుంది ఫ్యాక్ట్ నెంబర్ 12 ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కనబడుతుంది ప్రపంచంలోనే తయారు చేయబడిన ఫస్ట్ వెబ్సైట్ దీన్ని బెర్నర్స్ లీ 1991 సంవత్సరంలో వరల్డ్ వైడ్ వెబ్ ని డెవలప్ చేస్తున్నప్పుడు తయారు చేశారు అండ్ ఈ వెబ్సైట్ ని కంప్లీట్ చేయకుండా వదిలేశారు కానీ ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ వెబ్సైట్ ప్రెజెంట్ ఇప్పటికీ కూడా రన్ అవుతుంది ఇందులో మీకు ఎలాంటి పిక్చర్ మరియు బ్యాక్గ్రౌండ్ కనబడదు ఇందులో మీకు కేవలం ఇంటర్నెట్ ని ఎలా యూజ్ చేయాలి మరియు కొన్ని లింక్స్ ఉంటాయి అండ్ ఇందులో మీరు సరదాగా టైప్ చేయొచ్చు మీరు కూడా కావాలంటే మీ ఫోన్ లో ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వర్డ్ ని చదవండి ఓకే చదివారు కదా ఇప్పుడు దీన్ని రివర్స్ లో చదవడానికి ట్రై చేయండి లైక్ తెలుగు దోస్తుని రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది సో మీరు కూడా ఈ సెంటెన్స్ ని రివర్స్ చేసి చదవండి ఓకే వర్డ్ ని రివర్స్ చేసిన డూ గీజ్ సీ గాడ్ అనే వచ్చింది స్టార్టింగ్ లో నార్మల్ గా ఏ సెంటెన్స్ అయితే వచ్చిందో రివర్స్ చేసిన అదే సెంటెన్స్ వచ్చింది ఇలాంటి వర్డ్స్ ని పాలిండ్రోమిక్ వర్డ్స్ అని అంటారు లైక్ మలయాళం లెవెల్ రొటేటర్ అండ్ ఇలాంటివి చాలా వర్డ్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ మీ డిఎన్ఏ లో కూడా ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ పైన డిఎన్ఏ మీద ఉన్న వర్డ్స్ రివర్స్ గా కింద డిఎన్ఏ మీద ఏర్పడి ఉంటాయి సో ఇలా డిఎన్ఏ మొత్తంలో కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఏదైనా రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ పాలిండ్రోమిక్ సైట్స్ ఏ విడిపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ 10 బర్త్ మార్క్స్ అంటే పుట్టి మచ్చలు ఇవి ఎక్కడో చోటు ప్రతి మనిషిలోనూ ఉంటాయి అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మన బాడీలో బ్లడ్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్ లో ఉన్న పిగ్మెంట్
మెలనోసైట్స్ ఒక్క చోటులో చేరితే అక్కడ బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ బర్త్ మార్క్స్ ఏర్పడతాయి. అండ్ ఎక్కడైనా బ్లడ్ వెజల్స్ గుంపులాగా ఒక చోటు ఏర్పడితే అక్కడ రెడ్ కలర్ బర్త్ మార్క్స్ ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు అమెరికన్ ఫ్లాగ్ ఎలా ఉంటుందని. ఈ ఫ్లాగ్ యొక్క డిజైన్ ని తయారు చేసింది ఎవరంటే 17 ఏళ్ల కుర్రవాడు. అతని పేరు బాబ్ హెఫ్ట్. అది ఎలా అంటే, క్లాస్ టీచర్ పిల్లల్ని మీకు నచ్చిన డ్రాయింగ్ ని వేయమని చెప్పింది. అప్పుడు బాబ్ ఈ అమెరికా యొక్క ఫ్లాగ్ ని వేశాడు. బాబ్ ఫ్లాగ్ డ్రాయింగ్ నే ఎందుకు వేశాడంటే, ఆ టైంలో అమెరికా న్యూ ఫ్లాగ్ కోసం వెతుకుతుంది. ఈ విషయం తెలిసి బాబ్ ఫ్లాగ్ డ్రాయింగ్ ని వేశాడు. కానీ అతని టీచర్ తనకి B- గ్రేడ్ ఇచ్చింది. బాబ్ కి చాలా కోపం వచ్చింది. అండ్ టీచర్ ని వెళ్ళి అడిగాడు, నాకు A+ రావాలంటే ఏం చేయాలి అని. అప్పుడు టీచర్ కోపంతో అంది, ఇది ఒకవేళ అమెరికన్ ఫ్లాగ్ డిజైన్ అయితేనే నేను నీకు A+ వేస్తానని చెప్పింది. అప్పుడు బాబ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తన డ్రాయింగ్ ని అమెరికన్ గవర్నమెంట్ కి పంపించాడు. అండ్ ఆ డ్రాయింగ్ ఏ అమెరికన్ ఫ్లాగ్ గా అప్రూవ్ అయ్యింది. అండ్ ఆ టీచర్ బాబ్ డ్రాయింగ్ మీద A+ గ్రేడ్ వేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీలో చాలా మందికి ఈ పీరియాడిక్ టేబుల్ తెలిసే ఉంటుంది. ఇందులో సైన్స్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. జెన్యున్ గా మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఓకే, ఈ పీరియాడిక్ టేబుల్లో A to Z మధ్యలో ఏ ఆల్ఫాబెట్ ఉండదు? మీరు ఏదనుకుంటే అదే రాయండి కామెంట్ బాక్స్ లో, ఏం పర్లేదు. సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఏ ఆల్ఫాబెట్ ఉండదంటే జే. జేతో స్టార్ట్ అయ్యే ఏ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండవు. కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలో 80% మంది గూగుల్ ని ఎందుకు వాడతారంటే, వాళ్ళు రాసిన వర్డ్స్ యొక్క స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉందో లేదో అని చెక్ చేయడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒకవేళ భూమి నుంచి చంద్రుడి దాకా రోడ్ వేయగలిగితే అప్పుడు మీరు కార్ ద్వారా స్ట్రేట్ గా మూన్ మీదకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందని? ఒకవేళ మీ కార్ 95 km/h స్పీడ్ తో చంద్రుడి వైపు వెళ్తున్నట్లయితే మీకు 6 నెలల సమయం పడుతుంది. అదే మీరు నడుచుకుంటూ వెళ్తే మీకు దాదాపు 9.5 ఏళ్ళు పడుతుంది చంద్రుడి మీద వెళ్ళడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తికి లాటరీ తగిలింది. ఆ అమౌంట్ ఎంతంటే $1.5 million. ఒకవేళ మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే దీని వాల్యూ వస్తుంది దాదాపు 10 కోట్లు. ఎప్పుడైతే అతను ప్రైస్ తీసుకెళ్లడానికి వచ్చాడో అతని ఫేస్ పైన ఒక మాస్క్ పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే అతడు ఇంత డబ్బు తీసుకున్న విషయం తన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి మరియు దొంగలకి తెలియకుండా ఉండడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 4. నేను మీకు ఇప్పుడు ఇండియన్ రూపీస్ ని తయారు చేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుందో ఇప్పుడు చెప్తాను. 1 రూపాయి తయారు చేయడానికి 1.14 రూపాయలు పడుతుంది. 10 రూపాయలు తయారు చేయడానికి 1.01 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు తయారు చేయడానికి 1 రూపాయి పడుతుంది. 50 రూపాయలకి 2.54 రూపాయలు పడుతుంది. 2000 నోట్ ని తయారు చేయడానికి కేవలం 4.18 రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. సైంటిస్టులు చెప్తున్నారు, ఎవరికైనా రాత్రి సరిగ్గా నిద్ర పట్టడం లేదో లేదా పద్దాక నిద్ర మధ్యలో మేలుకుంటున్నారో వాళ్ళు కాళ్ళకి సాక్సెస్ వేసుకుని పడుకుంటే మంచిదని. ఎందుకంటే అలా చేయడంతో బాగా నిద్ర పడుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీకు తెలుసా గ్రీస్ మరియు బల్గేరియా దేశాల మధ్య యుద్ధం కేవలం ఎందుకోసం జరిగింది? కేవలం ఒక కుక్క బోర్డర్ ని క్రాస్ చేసినందుకు. గ్రీస్ యొక్క సోల్జర్ పాటు ఒక కుక్క ఉంది. దాన్ని ఆ సోల్జర్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ కుక్క ఆ బోర్డర్ ని దాటి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. మరియు ఆ సోల్జర్ కూడా కుక్కని ఆపుదామని బోర్డర్ ని దాటాడు. సో బల్గేరియా సోల్జర్స్ అతన్ని చంపేశారు. అండ్ గ్రీస్ సోల్జర్స్ తమ సోల్జర్ ని చంపినందుకు బల్గేరియా సోల్జర్స్ మీద దాడి చేయడం జరిగింది. అలా ఒక కుక్క వల్ల 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 1. అంతరిక్షంలో వెళ్లేందుకు స్పేస్ సూట్ ఉంటుంది. మీరు దీన్ని చాలా మూవీస్ లో గ్యారంటీగా చూసే ఉంటారు. ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా, ఎందుకు స్పేస్ సూట్ వైట్ కలర్ లోనే ఉంటుందని? దీని వెనకాల ఒక రీజన్ ఉంది. మనందరికి తెలుసు స్పేస్ లో ఏదైతే సన్లైట్ ఉంటుందో అది చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అండ్ అక్కడ వేడిగా ఉంటుంది. మరియు హీట్ రేడియేషన్ కూడా ఎర్త్ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉంటుంది. వైట్ కలర్ ఇలాంటి ఒక కలర్ బోత్ హీట్ ని మరియు రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది.
ఇప్పుడు వైట్ యొక్క ఆపోజిట్ కలర్ వచ్చేసి బ్లాక్. అంటే దీని బట్టి వైట్ కలర్ హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తే బ్లాక్ కలర్ హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మీరు చూసే ఉంటారు ఊర్లో వాడే గిన్నెల కింద బ్లాక్ కలర్ కోటింగ్ వేసి ఉంటుంది. అది ఎందుకు వేస్తారంటే అది ఫైర్ నుంచి వచ్చే హీట్ ని అబ్జార్బ్ చేసుకుంటుందని. వైట్ కలర్ ఇలా చేయదు. అందుకోసమే ఈ రిఫ్లెక్షన్ ప్రాపర్టీకి అనుకూలంగా స్పేస్ లో మనుషులు సేఫ్ గా ఉండడానికి స్పేస్ సూట్ ని ఎప్పుడు వైట్ కలర్ లోనే డిజైన్ చేస్తారు. అండ్ ఈ స్పేస్ సూట్ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. అది స్పేస్ సూట్ ఉంది కదా, దాని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క స్పేస్ సూట్ యొక్క ప్రైస్ ప్రెజెంట్ నాసా నుంచి ఏదైతే ప్రొవైడ్ అవుతుందో అది 12 మిలియన్ల డాలర్లు ఉంటుంది. అంటే 84 కోట్లు. సో ఇవి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చెప్పుకున్న టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మీకు ఇందులో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మరియు ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఇంకా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.